नेक्स्ट वच्चेसी मन की वेरी इंपॉर्टेंट क्वेश्चंस फॉर आईपीई इंपॉर्टेंट वेरी वेरी इंपॉर्टेंट क्वेश्चंस मन डिस्कस चेद्दाम इप्पुडु आईपीई की ओके सो वेरी इंपॉर्टेंट क्वेश्चंस शॉर्ट आंसर वेरी शॉर्ट आंसर क्वेश्चंस क्वेश्चंस फॉर आईपीई टू मार्क्स ओकेना దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఫైండ్ డెల్టా వై అండ్ డివై ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ డెల్టా వై అండ్ డివై ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6 వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు when x is equal to 10 comma delta x is equal to 0.01 when x is equal to 10 delta x is equal to 0.01 aithe idu find out cheyamannadu idu first question given em ichadu manaki given y is equal to x square plus 3x plus 6 ee y ne nothing but em anta f of x anukunda f of x is equal to y is equal to x square plus 3x plus 6 x is equal to 10 and delta x is equal to 0.01 this is given solution lo okay ippudu delta y is equal to mana formula enti f of x plus delta x minus f of x okay na important ani cheptunna ఇప్పుడు ఎఫ్లో మనం ఎక్స్ బదులుగా మనం ఏం పెట్టాలి ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ పెట్టాలి సో ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ప్లస్ 6 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది మొత్తం కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6 ఓకే ఇది ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది కదా ఎక్స్ప్లెయిన్ చేసేయండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 2ab అంటేది 2x డెల్టా ఎక్స్ ప్లస్ దీన్ని మల్టిప్లై చేసేయండి 3x ప్లస్ 3 డెల్టా ఎక్స్ ప్లస్ 6 ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 6 ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ మైనస్ 3x ప్లస్ 6 ప్లస్ 3x ప్లస్ 6 మైనస్ 6 ఇది మైనస్ 6 మైనస్ 6 కదా మైనస్ 6 ఏం మిగిలింది మనకి డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్ 3 డెల్టా ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు అన్నింటిలోనే డెల్టా ఎక్స్ కామన్ ఉంది డెల్టా ఎక్స్ కామన్ చేస్తే ఇక్కడ డెల్టా ఎక్స్ మిగులుతుంది ప్లస్ ఇక్కడ కామన్ వచ్చేస్తే 2x మిగులుతుంది ప్లస్ ఇక్కడ డెల్టా ఎక్స్ కామన్ వెళ్ళిపోతే 3 మిగులుతుంది ఇప్పుడు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా ఎక్స్ వాల్యూ అంతా 0.01 0.01 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అంత 10 ప్లస్ 3 ఇదేమవుతుంది 0.01 ఇంటూ 2 ఇంటూ 10 23 పాయింట్ ప్లస్ 0.01 ఎంత అవుతుంది 23.01 ఈ రెండింటిని మనకు మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఒకసారి మల్టిప్లై చేసి చూసుకోండి 0.2301 వస్తుంది దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది అలాగే సెకండ్ క్వశ్చన్కి డివై ఫైండ్ అవుట్ చేయమన్నాడు డివై అంటే నథింగ్ బట్ ఏంటి డివైకి ఫార్ములా ఏంటి ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత మనకి
f of x is equal to ఏమి ఇచ్చాడు మనకి 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6 ఇచ్చాడు అంతేనా దీని డెరివేటివ్ అంటే d by dx of x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6 ఇంటూ డెల్టా x దీని డెరివేటివ్ ఎంత అవుతుంది ఇప్పుడు 2x x స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 2x 3x కి డిఫరెన్షియేషన్ 3 6 కి డిఫరెన్షియేషన్ 6 కి డిఫరెన్షియేషన్ 0 डेलटा एक्स वाल्यू अंत 0.01 इकड़ 2 इंटू एक्स अंटे 10 प्लस 3 इंटू 0.01 इंटू अने दट इज इक्वल टू इधी 23 इंटू 0.01 दी आंसर इंता 0.23 इधी 0.23 इधी कावाले मल्टिप्लाई चेसि चूसुकोंडि మీకు తెలుస్తుంది ఓకే మల్టిప్లై చేయండి ఇది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏంటి ఫైండ్ డెల్టా వై అండ్ డివై ఫైండ్ డెల్టా వై అండ్ డివై ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ at x is equal to 10 and delta x is equal to 0.1 okay na solution given em ichadu manaki given y is equal to f of x is equal to x square plus x x is equal to 10 डेलटा एक्स इज ईक्वल टू 0.1 ओकेना फस्ट क्वेश्चन मन चाहिए पने डेलटा वै फाइंड आउट चेयर डेलटा वै फस्ट क्वेश्चन डेलटा वै इज ईक्वल टू नथिंग बट मन की फार्मूला संत गुर्तको एफ आफ एक्स प्लस डेलटा एक्स माइनस एफ आफ एक्स प्लस डेलटा एक्स अंत फंक्शन में मैं पेटाले एक्स बदल एक्स प्लस डेलटा एक्स पेटाले अंत एम चाहिए मन एफ आफ एक्स एक्स स्क्वेर प्लस एक्स सो इधी एक्स प्लस एक्स डेलटा एक्स होल स्क्वेर प्लस एक्स प्लस डेलटा एक्स माइनस एफ आफ एक्स अंटे एक्स स्क्वेर प्लस एक्स एफ आफ एक्स अंटे इदे कदा माइनस एफ आफ एक्स बदल एफ आफ एक्स प्लस एफ आफ एक्स इदे एफ आफ एक्स प्लस डेलटा एक्स अंतवाले अंटे एक्स प्लस मन एम पेटाले एक्स प्लस डेलटा एक्स पेटाले एक्स प्लस डेलटा एक्स होल स्क्वेर प्लस एक्स बदल एक्स प्लस डेलटा एक्स माइनस इदे एफ आफ एक्स अद अर्थम कावाले दीन ए प्लस बी होल स्क्वेर फार्मला एक्सपेंड एक्स स्क्वेर प्लस डेलटा एक्स होल स्क्वेर प्लस टू एक्स डेलटा एक्स प्लस एक्स प्लस डेलटा एक्स माइनस एक्स स्क्वेर माइनस एक्स प्लस एक्स स्क्वेर माइनस एक्स स्क्वेर कैंसिल प्लस एक्स माइनस एक्स कैंसिल इकड़ा डेलटा एक्स कामन चूँ डेलटा एक्स कामन दीस डेलटा एक्स कामन दीसे डेलटा एक्स इकड़े मिगल इंका डेलटा एक्स इंकटे डेलटा एक्स कामन टू एक्स उ प्लस वन मिगल डेलटा एक्स पे डेलटा एक्स वाल्यू अंत 0.1 0.1 है ना डेलटा 0.1 डेलटा एक्स 0.1 प्लस टू इंटू एक्स एंड 10 प्लस 1 दट इज इक्वल टू 0.1 इंटू टू इंटू वन टू इंटू 10 20 20 प्लस 1 21 21.1 అదవుతుందా 21.1 ఇంటూ 0.1 ఎంత అవుతుంది ఇది 2.11 ఇది ఏంటి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ బిట్కి సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ అలాగే సెకండ్ బిట్ ఏమడిగాడు డివై డివై ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఏంటి డివైకి ఫార్ములా ఏంటి మనకి ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ ఎఫ్ డాష్ ఎక్స్ అంటే డిడిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ एफ आफ एक्स एंत मन की एक्स स्क्वे प्लस एक्स इंटू डेलटा एक्स डेरिवेटिव आफ् दीन एक्स स्क्वे टू एक्स एक्स की वन इंटू डेलटा एक्स एंत इंटू डेलटा एक्स वेको इपू एक्स वाल्यू एंत मन की टू इंटू टेन एक्स वाल्यू टेन इच्छा प्लस वन इंटू इध 0.1 ट्वेंटी वन इंटू 0.1 మల్టిప్లై చేసి చూడండి మల్టిప్లై చేసి చూస్తే మనకి ఆన్సర్ వస్తుంది ఓకేనా 2.1
ఇది 2.1 ఆర్మ్స్. ఇది సెకండ్ క్వశ్చన్ అయింది. థర్డ్ క్వశ్చన్ వచ్చి ఏంటి, ఫైండ్ డెల్టా వై అండ్ డివై. ఫైండ్ డెల్టా వై అండ్ డివై. ఫైండ్ డెల్టా వై అండ్ డివై ఇఫ్ డెల్టా వై అండ్ డివై ఇఫ్ 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 వై ఈజ్ ఈక్వల్ టు 1/x+2 వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 కమా డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.02. ఓకేనా? సొల్యూషన్లో ఏంటి గివెన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x+2 ఇచ్చారు, అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇచ్చారు, డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.02 ఇచ్చారు. ఫస్ట్ బిట్ డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, 1/x+2, రైటా, 1/x+2. ఇప్పుడు ఎక్స్ బదులుగా మనం ఏం పెట్టాలి, ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ పెట్టాలి. సో ఎక్స్ బదులుగా ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ప్లస్ 2 మైనస్ 1/f(x) అంటే 1/x+2 ఈ రెండింటికి కలిసి ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ప్లస్ 2. ఇది ఎల్సిఎం. ఇప్పుడు ఏం మిగిలింది మనకి, ఎక్స్ ప్లస్ 2 మైనస్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ప్లస్ 2, అంటే ఎక్స్ ప్లస్ 2 మైనస్తో మల్టిప్లై చేస్తే -x - డెల్టా ఎక్స్ - 2/x+2 ఇంటూ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ప్లస్ 2. ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, +2 - 2 క్యాన్సిల్, మనకి ఏం మిగిలింది, -x/(x+2) ఇంటూ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ప్లస్ 2. ఇది మైనస్ డెల్టా ఎక్స్ ఇచ్చాడు మనకి ఎంత ఇచ్చాడు, 0.02. ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, 8 ప్లస్ 2 ప్లస్ 0.02 ప్లస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు -0.02 బై ఇదెంత, 10 8 ప్లస్ 2 10 10.02 ఇంటూ 10.02. ఓకేనా? ఇదేమవుతుంది ఇప్పుడు, -0.02 10తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇది 100.2 అవుతుంది. 100.2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది నథింగ్ బట్ ఏంటి, -0.002. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. ఇది 0.02 డివిజన్ చేసి చూసుకోండి, పాయింట్లు పోగొట్టి డివిజన్ చేసి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. అలాగే సెకండ్ బిట్ డివై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఎఫ్ డాష్ ఎక్స్ అంటే నథింగ్ బట్ ఎంత, డెరివేటివ్ ఆఫ్ d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. అంతే, డెరివేటివ్ ఆఫ్ డిఎక్స్ ఎంత అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x+2 కదా, 1/x+2కి డెరివేటివ్ ఎంత అవుతుంది, -1/x+2 హోల్ స్క్వేర్. ఇది డెరివేటివ్, ఎందుకంటే d/dx ఆఫ్ 1/x ఎంత, 1/x ఈజ్ ఈక్వల్ టు x^4, దీన్ని ఎలా రాయొచ్చు, x^-1, పవర్ని పైకి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు n^(n-1) కదా, n అంటే -1 ఇంటూ x^(n-1), అంటే -1 ఇంటూ x^-2, అంటే -1 బై ఇది x స్క్వేర్ తీసుకొచ్చేస్తే,
ఇక్కడ x బదులుగా x plus 2 ఉంది కాబట్టి minus 1 by x plus 2 whole square into delta x ఇది delta x అదోదన ఇది ఆన్సర్ యాక్చువల్ గా మనం తప్పు రాసినట్టు యాక్చువల్ గా ఇది ఎంత అంటే మైనస్ 0.0001996 ఇది దీని ఆన్సర్ ఇది మైనస్ 1 బై x అంటే ఎంత 8 8 గా 8 ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ ఇది 0.01 0.01 అనే 0.02 ఇది మైనస్ 8 ప్లస్ 2 10 10 స్క్వేర్ ఎంత 100 100 ఇంటూ 0.02 100 తో డివిజన్ చేస్తే ఏమవుతుంది పాయింట్ ఇంకా రెండు డిజిట్లు ముందుకు వస్తుంది కాబట్టి మైనస్ 0.00 రెండు పాయింట్లు ముందుకు వస్తుంది కాబట్టి రెండు జీరోలు ఇంకో 02 ఉంది కదా ఇది 02 అంటే మైనస్ 0002 వస్తుంది దిస్ ఈజ్ ద ఆన్సర్ ఇది థర్డ్ క్వశ్చన్